హాయ్ అండి, ఐఎమ్ శశిప్రీత, మ్యూజిక్ డైరెక్టర్. గులాబీ సినిమాతో మీ అందరికీ పరిచయం అయ్యాను. ఇప్పటికి దాదాపు 25 ఏళ్ళు అయిందండి, 25 ఇయర్స్, అండ్ స్టిల్ మీ ఆప్యాయత, నా పాటలకు మీరు ఇచ్చిన ఆదరణ వల్ల ఈ రోజు వరకు ఇంకా ఒక అప్పుడప్పుడు నా పాటలు వినిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద గ్రేట్ అడ్మిరేషన్ దట్ యూ హ్యావ్ ఫర్ మై మ్యూజిక్. సో నేను మొదటి సినిమా నుంచి కూడా కొత్త గాయని గాయకులకు, లేకపోతే లిరిక్ రైటర్స్కి, లేకపోతే మ్యూజిషియన్స్కి నేను అవకాశం ఇస్తూనే వచ్చాను. సో అదే ప్రయత్నం మళ్ళీ ఈ ఒక మ్యూజిక్ కాంటెస్ట్, ఇంత గతంలో కూడా కొన్ని ఆడిషన్స్ అవన్నీ కూడా కండక్ట్ చేశాను వేరియస్ ఊర్లలో, అంటే అప్పుడు వైజాగ్ అని, తర్వాత గుంటూరు, విజయవాడ, అంటే హైదరాబాద్లో ఇవన్నీ చేయడం జరిగింది. చాలామంది సింగర్స్ దాంట్లో టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారు, వేరే వేరే కారణాల వల్ల వాళ్ళకి అవకాశాలు రాకపోవడం వల్ల, లేకపోతే అవకాశం వచ్చినా కూడా అది కొంతమంది నిలబెట్టుకోలేకపోతారు, లేకపోతే అది సద్వినియోగం చేసుకోలేకపోతారు. సో అటువంటి గాయని గాయకులకు, అంతేకాకుండా ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయ్యిందండి, అంటే కొన్ని మేజర్ సిటీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్ అని, తర్వాత వైజాగ్, వేరే ఊర్లలో కూడా రాక్ బ్యాండ్స్ ఫామ్ అయ్యాయి. అయితే ఈ రాక్ బ్యాండ్స్ అనేది ఏంటంటే, కొంత ఒక మ్యూజిషియన్స్ ఉంటారు, మ్యూజిషియన్స్తో పాటు ఒక సింగర్ ఉంటారు. ఒకప్పుడు గతంలో కూడా మనకి ఆర్కెస్ట్రా గ్రూప్లు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి ఆర్కెస్ట్రా గ్రూప్. కానీ ఏమవుతుందంటే, వాటికి తగిన పొజిషనింగ్, ఆ బ్రాండింగ్, ఆ ఇమేజ్ బిల్డింగ్ అనేది లేదు. వాళ్ళకి ఎప్పుడూ కూడా ఒక సైడ్లో, ఒక బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో చోట ఒక మ్యూజిక్ వాయిస్తున్నారు అన్నదే ఉండేది. కానీ వాళ్ళకి ఒక సెంటర్ స్టేజ్ ఇవ్వడం, ఆ మ్యూజిక్కి, ఆ సంగీతానికి దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, అవి ఎప్పుడు మిస్ అవుతూ వచ్చాయి. సో ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే యూత్కి కొంచెం ఈ పాశ్చాత్య సంగీతం అనేది కొంచెం వాళ్ళకి ఎప్పుడైతే అట్రాక్ట్ చేయడం మొదలెట్టిందో, ఈ రాక్ బ్యాండ్స్కి కొంచెం ఒక పుట్టింగ్ వచ్చింది. అయితే ఇనీషియల్గా వెస్ట్రన్ మ్యూజిక్తో స్టార్ట్ అయింది. ఒక లాస్ట్ 5 ఇయర్స్లో మనం ట్రెండ్ చూస్తూ వచ్చామంటే, మెల్లగా ఇంగ్లీష్ నుంచి హిందీ, హిందీ నుంచి తెలుగు రావడం జరిగింది. ఈ తెలుగు వచ్చాక సడన్గా క్రౌడ్లో కూడా ఒక రియలైజేషన్ వచ్చిందన్నమాట, తెలుగు మ్యూజిక్ను కూడా మనం ఎందుకు ఈ కొత్త తరహాలో ఎందుకు ప్రజెంట్ చేయకూడదు, ఎందుకు యూత్ వాళ్ళ పాటలను వాళ్ళు ఎందుకు కంప్రెస్ చేయాలి, వై షుడ్ దే సప్రెస్ అవర్ మ్యూజిక్ అనేది. సో ఎప్పుడైతే ఆ చేంజ్, అవుట్లుక్ ఎప్పుడైతే వచ్చిందో పబ్లిక్లోనూ, ఆ రెస్పాన్స్ ఎప్పుడైతే వాళ్ళు దే స్టార్టెడ్ రిసీవింగ్ మ్యూజిక్, అప్పుడు ఈ రాక్ బ్యాండ్స్కి ఒక గుర్తింపు రావడం మొదలైంది. ఈ గుర్తింపు అనేది ఒక మ్యూజిషియన్స్కి చాలా అవసరం అండి, ఎందుకంటే అందరికీ సినిమాల్లో అవకాశాలు రావు, వచ్చినా కూడా ఎక్కువ కాలం ఉండలేదు. సో ఇలా ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్స్ అనేది, అంటే అవుట్ సైడ్ సినిమా కూడా ఎప్పుడైతే మ్యూజిషియన్స్కి గుర్తింపు వస్తుందో, వాళ్ళకంటూ ఒక సర్వైవల్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ సర్వైవల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. మెనీ పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ మ్యూజిక్, అండ్ ఒకసారి ఓ మ్యూజిషియన్కి సపోజింగ్ వాళ్ళకి లైవ్ షోస్ కూడా లేకపోతే, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ జస్ట్ ఆన్ రికార్డింగ్స్. సో ఈ రాక్ బ్యాండ్స్ను, అలాగే కొంతమంది సింగర్స్, ఈ యూత్ ఉన్న వాళ్ళకి ఒక మంచి, మనం వీ షుడ్ గివ్ దెమ్ ఎ గుడ్ ఫుటింగ్ అనే ఉద్దేశంతో ఈ డెక్కన్ మ్యూజిక్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేశాను. సో డెక్కన్ అనే వర్డ్ ఇట్ సెల్ఫ్ టాక్స్ అబౌట్ అవర్ డెక్కన్ కల్చర్. డెక్కన్ కల్చర్ ఇప్పటిది కాదు, కొన్ని వందల ఏళ్ళ పురాతన, అంటే మన తెలుగు కల్చర్తో అనేక కల్చర్స్ ఎక్కడెక్కడో వేరే రూలర్స్ కూడా రావడం వల్ల, అటు ఇరాన్ అని, ఇటని, అటు మనకు ఉర్దూ, తెలుగు, హిందీ, మనకు మరాఠీ, అలాగే కొంచెం ఇంగ్లీష్ అని, ఇవన్నీ మిక్స్ అయిన కల్చర్ మన డెక్కన్ కల్చర్లు. సో మేము ఈ కండక్ట్ చేసే కాంపిటీషన్లో లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ కాదు, మ్యూజిక్, మ్యూజిక్ ఈజ్ యూనివర్సల్. సో లాంగ్వేజ్ అనే బ్యారియర్ కాకుండా, మీరు ఏ లాంగ్వేజ్లో పాడతారనేది కాదు, మీరు ఎటువంటి మ్యూజిక్ మీరు పర్ఫామ్ చేస్తున్నారు అనేది వాళ్ళకి గుర్తింపు తీసుకురావడం కోసం ఈ డెక్కన్ మ్యూజిక్ ఛాలెంజ్లో ఈ కాంటెస్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ 12-వీక్ కాంటెస్ట్. ఈ 12-వీక్ కాంటెస్ట్లో మనకి 12 సింగర్స్, అదేవిధంగా 12 రాక్ గ్రూప్స్ దీంట్లో మనకు కంటెస్ట్ చేస్తాయి. ఎవ్రీ వీక్ వీఆర్ గోయింగ్ టు ఫీచర్ 1 బ్యాండ్ అండ్ 1 సోలో సింగర్, అండ్ ఇవన్నీ అయ్యాక లాస్ట్లో విన్నర్స్ని మా జడ్జెస్ డిసైడ్ చేస్తారు. చెప్పండి. బాలసుబ్రహ్మణ్యం గారు, కరోనా వచ్చి హాస్పిటలైజ్ అయినప్పటి నుంచి అందరికీ టెన్షన్ అండి, ప్రపంచం అంతా కూడా, ఎస్పెషలీ మన తెలుగు మ్యూజిక్ ఫ్యాన్స్కి. లాస్ట్ 4 డికేడ్స్గా మనం అలా చూస్తే, ఘంటసాల గారు తర్వాత ఎంతమంది హీరోలకి పాడారు, ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఒక జనరేషన్స్ మారుతూ వచ్చాయి, కానీ సింగర్ మారలేదు. హీ హ్యాస్ బీన్ ఆన్ ద టాప్, హీ ఈజ్ ఎ కింగ్, ఒక షెహన్షా అనొచ్చు, ఒక బాద్షా అనొచ్చు, బాద్షా ఆఫ్ నాట్ జస్ట్ సౌత్ ఇండియన్ మ్యూజిక్. ఆయన హిందీలో పాడిన ప్రతి పాట సూపర్ హిట్ సాంగ్స్, అవి కూడా సూపర్ హిట్ హీరోస్కి పాడారు. సో
ఇన్స్టెన్సెస్లో ఈవెన్ లక్ష్మీకాంత్ ప్యారలెల్ గారు వాళ్ళు ఎప్పుడైతే బాలసుబ్రమణ్యం గారిని పిలిచారో దేవర్ సో కాన్ఫిడెంట్ దట్ దే ఎక్స్పీరియన్స్ దట్ కైండ్ ఆఫ్ సింగింగ్ మొహమ్మద్ రఫీ తర్వాత దే హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ సింగింగ్ అని చెప్పి ఎన్నో ఇంటర్వ్యూస్లోనూ న్యూస్లోనూ ఎంతో షేర్ చేసిన విషయాలు కూడా మనకు తెలుసు. అటువంటి మహానుభావులు ఇప్పుడు మనతో లేరన్న విషయమే అసలు చాలా దుఃఖంగా ఉంది. ఆయనతో నాకు జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ నేను చెప్పుకోవాలను. నేను ఫస్ట్ సినిమా గులాబీలో ఐ డిడ్ నాట్ హ్యావ్ ది అంటే అది అదృష్టం అనండి లేకపోతే అవకాశం అనండి ఆయనతో పాడించుకునే అవకాశం రాలేదు మాకు. సో దాంట్లో ఉన్న అన్ని సాంగ్స్ హిట్టే కానీ దాంట్లో బాలుగారు లేరు మాకు. సో అదొక వెలితి ఉండిపోయింది నాకు, గులాబీలో బాలుగారు పాడలేదు నాకు. అందుకని ఇమ్మీడియట్గా నా సెకండ్ సినిమాలోనూ పాడించాను. అదే కాకుండా స్పెసిఫిక్గా ఆ సెకండ్ సినిమా అప్పుడు డ్యూ టు సమ్ స్ట్రైక్ వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయాను రికార్డింగ్, ఆయన పాడి పంపించారు. అందుకనే మళ్ళీ ఇంకొక థర్డ్ ఫిల్మ్లో ఎట్టి పరిస్థితుల్లో ఐ వాంట్ టు బీ ప్రజెంట్ అట్ ఇస్ రికార్డింగ్ అని కోదండపాణి స్టూడియోలో ఆ రోజు విజయదశమి రోజు అండి, ఆ రోజు పొద్దున 3 పాటలు రికార్డ్ చేశానండి. మార్నింగ్ 8:00 వచ్చారు తంచనగా చక్కగా ఒక్కొక్క పాట, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు ఒక్కొక్క పాట పాడడానికి ఆయనకి పాడారు. ఇట్ వాజ్ 2 పాటలేమో డ్యూయట్ ఉండింది చిత్ర గారితో, అది పాడింది. ఇట్ వాజ్ సో ఓవర్వెల్మింగ్ ఫర్ మీ, మై ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ టు రికార్డ్ ఎ సాంగ్ విత్ బాలు గారు. ఆ తర్వాత ఎన్నో ఇన్స్టెన్సెస్లో మరిన్ని సినిమాల్లోనూ, తర్వాత ఒక డివోషనల్ ఆల్బమ్లో కూడా ఆయన నాకు రికార్డ్ చేశారు. ఈ డివోషనల్ ఆల్బమ్ వాజ్ అ వెరీ వెరీ అంటే గాడ్ గివెన్ ఆపర్చునిటీ అనొచ్చు, ఎందుకంటే ఇది శివదర్పణం అనే ఒక డివోషనల్ ఆల్బమ్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు పాటలన్నీ కూడా, నాకు ఆయన బుక్ మీద పబ్లిష్ అయిన బుక్ మీద చేసినది. సో ఆ పాటలు 4 పాటలు పాడారు, ఆ 4 పాటలు కూడా అద్భుతంగా పాడారు. అంతేకాకుండా ఆయనతో రికార్డ్ చేసిన ఆ సన్నివేశాలు అవి ఇప్పటికి కూడా నాకు కళ్ళకు కనిపిస్తున్నాయి. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ అ లెజెండరీ సింగర్ లైక్ బాలసుబ్రమణ్యం గారు. ఐ ఫీల్ వెరీ ఆనర్డ్. థ్యాంక్ యూ. నమస్కారము, నా పేరు ఐశ్వర్య కృష్ణప్రియ. నేను సంగీత దర్శకుడు మిస్టర్ శశి ప్రీతం కూతుర్ని. ఇంకా బై క్వాలిఫికేషన్ నేను యాక్చువల్లీ సైకాలజిస్ట్ని అండ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్. కానీ ఫర్ ద లాస్ట్ సే అబౌట్ 20 ఇయర్స్ అనలేను, కానీ ఒక 16 to 20 ఇయర్స్ నుంచి ఐ బీన్ అసిస్టింగ్ మై ఫాదర్. అంటే ఆయన ప్రొడక్షన్స్ అయినా, మ్యూజిక్ ప్రొడక్షన్స్ అయినా, ఫిల్మ్ ప్రొడక్షన్స్ అయినా, ఐ బీన్ యాక్టివ్లీ అసిస్టింగ్ హిమ్. సో ద డెక్కన్ మ్యూజిక్ ఛాలెంజ్ దట్ మై ఫాదర్ ఇస్ ప్రెజెంటింగ్ ఈజ్ టు బేసికలీ ప్రమోట్ న్యూ మ్యూజిషియన్స్, లిరిసిస్ట్స్, కంపోజర్స్, vocalists, as well as anybody who is connected to music. చిన్నప్పటి నుంచి నేను ఒకటే ఏం చూసానంటే మా నాన్న చాలా టాలెంట్ ఉన్న వాళ్ళనే ప్రమోట్ చేశారు చిన్నప్పటి నుంచి, అండ్ హీస్ బిలీవ్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ టాలెంట్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ రిమెంబర్. అండ్ దాని బిసైడ్స్ దాట్ వాట్ ఐ కెన్ టెల్ యూ అబౌట్ దిస్ వెంచర్ ఈస్ దాట్ ఇట్స్ వన్ ఆఫ్ అ కైండ్. This is not something that has been, you know, done in the way that we are promoting it. Besides that, we definitely want to, you know, look forward to seeing new talent, new singers, bands, musicians in general. And I'm very happy to be producing this particular venture of my father's. And I really wish to thank everyone over here. Press aina, ma crew members, ma participants, andarni, thank you so much. Dhanyavadalu. And my father chesina lyrics sir. Paadala? సో చిన్నప్పుడు ఒకటే ఏం చెప్పారంటే ఆయన ఫస్ట్ మూవీ గులాబీ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఫ్యూ మంత్స్ ఓల్డ్, ఆ ఫ్యూ ప్రాబబ్లీ అ ఇయర్ ఓల్డ్. అండ్ చిన్నప్పటి నుంచి ఎక్కువగా మా ఫాదర్ పాటలే విన్నాను. అండ్ ఒక ఫేవరెట్ మేబీ బీటన్ మై హార్ట్ పాడాలా, గోస్ లైక్ Beat in my heart, endu kitta kottukundi. Heat in my thought, venta vaadi chuttukundi. Oh my god, emi tinta kottagunnadi. మీ ఫాదర్ ఆ గులాబీ ఇచ్చిన సాంగ్స్ కి ఎంతో మంది జీవితాల మీద కూడా ఎఫెక్ట్ అయ్యారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఐ థింక్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో నేను చాలా చూశాను.
యాజ్ వెల్ యాజ్ ఏ అదర్ స్టేట్స్ కూడా ఎవరెవర్ మా నాన్న పాటలు విన్నారో. ఒక్కటేం చెప్పగలుగుతానంటే చిన్నప్పుడు పెరిగినప్పుడు నేను నాకు ఎప్పుడు అర్థం కాలేదు, అంటే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ హిస్ వర్క్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యునో గోయింగ్ ఫర్ హిస్ షోస్ కానీ ఆయన ఫిల్మ్ ప్రొడక్షన్స్ కానీ ఆర్ ఎనీ రికార్డింగ్ వర్క్ ఐ యూస్ టు లైక్ యునో గో లైక్ ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ పాపా. ఒక్కటేం చూసానంటే కొత్త వాళ్ళు చాలామంది, నేను యూజువల్గా చెప్పుకోను దట్ యునో ఐఎమ్ హిస్ డాటర్ అంటూ, కానీ చెప్పినప్పుడు అలా ఒక రకమైన క్రేజ్ డెవలప్ అవుతుంది. అండ్ వాళ్ళకంటూ మా ఫాదర్ అంటూ చాలా అప్రిసియేషన్ ఎక్కువ ఉంది, అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ కూడా చాలా ఉంది. అండ్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఈవెన్ ఇన్ ద యూకే ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యాపెన్ టు రియల్లీ అప్రిషియేట్ హిస్ వర్క్. ఇన్ యూకేలోనే ఐ హావ్ బీన్ లివింగ్ దేర్ ఫర్ అ వైల్. అండ్ సో ఒకటేంటంటే హిస్ వర్క్, హిస్ టాలెంట్, హిస్ స్కిల్ and his passion for music was heard by millions of people and everybody really appreciates it. Ante adi oka frenzy build up chesaru, oka craze, oka cult laaka feel. He just built that up for people. అండ్ చాలామంది నాకు వచ్చి ఏం చెప్పారంటే దే యూస్ టు అపారెంట్లీ ఎక్స్చేంజ్ మై ఫాదర్స్ సాంగ్స్. అండ్ అంటే వాళ్ళు పెళ్ళి చేసుకున్న ముందు, పెళ్ళి తర్వాత కూడా. సో పెళ్ళి కూడా చేసుకుంది మా ఫాదర్ మూలంగా చెప్తారు. సో నాకు యాక్చువల్లీ వెన్ దే ఐదర్ రికగ్నైజ్ మీ ఎయిర్పోర్ట్స్లో అయినా, ఎక్కడైనా లాంజ్లో అయినా, ఒక క్యాఫేలో అయినా, ఐ డోంట్ నో వాట్ టు సే. ఒకటే అంటే ఆఫ్ కోర్స్ చాలా సంతోషంగా ఉంటుంది దట్ యునో ఐఎమ్ హిస్ డాటర్ అంటూ. కానీ బిసైడ్స్ దాట్ ఐ డెఫినెట్లీ రియల్లీ అడ్మైర్ హిస్ వర్క్. I don't mean to offend any of his fans, kani I can truly say I'm his biggest fan. Ante aina hindi aina english aina telugu aina vere odisha aina kannada projects aina aina vanni paatalu vinnanu nenu. And definitely I don't have like a favorite as such, but I enjoy all his work. Telugu lo aithe aina he's the best, he's truly the best. బాగా ఇష్టపడే పాట ఒక రీసెంట్గా ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ అగో మేము ఒక పాట ఫర్ ఇండిపెండెన్స్ డే మేము వీ హ్యాడ్ రిలీజ్డ్ జస్ట్ యాజ్ అ సింగిల్ ఆల్బమ్. సో ఇట్ గోస్ లైక్ అంటే ఇనీషియల్ లిరిక్స్ ఒకటి ఉండేది, వేరే ఇంకోటి ఉండేది. నేనైతే ఫస్ట్ లిరిక్స్ పాడతాను. ఇట్ గోస్ లైక్ హలో ఇండియా, I am proud of you, mera desh hai, meri jaan hai tu. There ain't a country that can be like you. Amma ke haathon ka khana yahan, bachpan ke dostostana yahan. कबड्डी का खेल वो साइकिल मेरी, ऐसी यादों का मौसम सुहाना कहाँ. हेलो इंडिया, आई एम प्राउड ऑफ यू, मेरा देश है, मेरी जान है तू. But actually this was the first set of lyrics that he had formed. Kani, the version that we had say produced or released was India, India, mera desh hai, meri jaan hai tu. So adokate variation undi, but basically that. Thank you Andy, thank you so much. Hi, this is Punarnavi Bhupalam. Please share, like and subscribe Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Nilmi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, this is Sandeep Cheguri. Please like, share, comment, subscribe to Mirror TV. Thank you. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.